بسم الله الرحمن الرحيم والصلاة والسلام على رسول الله محمد وعلى آله وصحبه أجمعين గౌరవనీయ లేన పెద్దలారా అభిమాన సోదర సోదరీమణులారా మీ అందరికీ ఇస్లామీ అభివాదం అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అల్లాహ్ తరపు నుండి మీ అందరిపై శాంతి శుభాలు కరుణానుగ్రహాలు వర్షించుగాక మహాశయులారా అల్లాహ్కు సృష్టికర్త విశ్వప్రభైన అల్లాహ్కు ఉత్తమమైన పేర్లు ఉన్నాయి ఆ పేర్లలో అల్ ఖుద్దూస్ ఒక పేరు దీని అర్థం పరిశుద్ధుడు పవిత్రుడు అలాగే సుబ్హాన్ అల్లాహ్ అని అల్లాహ్ను స్మరిస్తూ ఉంటారు దీని అర్థం అల్లాహ్ పరిశుద్ధుడు పవిత్రుడు ఏ లోపము ఏ బలహీనత లేనివాడు పరిశుద్ధుడైన అల్లాహ్ తన దాసుల కొరకు పరిశుద్ధతను పవిత్రతను కోరుతున్నాడు తన దాసులు కూడా పరిశుద్ధమైన జీవితం గడపాలని నీతి బాహ్యమైన చేష్టలకు దూరంగా ఉంటూ మసులుకోవాలని కాంక్షిస్తున్నాడు అందుకే రమదాను మాసంలో ఉపవాసాలు పాటించేవారు భార్యభర్తలైతే ఉదయం ఉపవాస స్థితిలో రోజా స్థితిలో భర్త భార్యను కమ్మించకూడదు లైంగిక కోర్కెల కోసం ప్రేరేపించకూడదు భార్య కూడా భర్తను కమ్మించకూడదు ప్రేరేపించకూడదు ఈ విషయాన్ని కాస్త గమనిస్తే పరిశుద్ధతకు పవిత్రతకు మనిషి కట్టుబడి ఉండాలంటే ఇంటిలో నుండి శిక్షణ జరగాలి తర్ఫీదు జరగాలి రమజాను పవిత్ర మాసంలో పూర్తి ఒక నెలపాటు ఉదయం ఉపవాస స్థితిలో భర్త భార్యను కామ దాహంతో చూడకూడదు భార్య కూడా భర్త వైపు కామ దాహంతో చూడకూడదు కాస్త ఆలోచించండి ఎలాంటి పరిశుద్ధత పవిత్రత వాతావరణం ఉంటుందో ఇక్కడ తర్ఫీదు ఇంటిలో నాలుగు గోడల మధ్యన తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ శిక్షణ పొందిన తరువాత ఒక నెలపాటు మగవాడు బయటికెళ్ళినా స్త్రీ బయటికెళ్ళినా కోర్కెలకు కళ్ళెం వేసే నైతిక బలం రమజాను పవిత్ర మాసంలో జనిస్తుంది విషం మనిషిని ఏ విధంగా చంపేస్తుందో పాప కార్యాలు మానవుని మనస్సును చంపేస్తాయి ప్రత్యేకంగా వ్యభిచారం అక్రమ సంబంధాలు అత్యాచారాలు మనిషిని సమాజాన్ని సర్వనాశనం చేసే మహాచెడ్డ కార్యం అందుకే దివ్య ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిస్తున్నాడు అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ لا تقربوا الزنا إنه كان فاحشة وساء سبيلا دين ارتم ونداسو لارا ومانو لارا ووشفاسو لارا
మీరు వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి, మీరు వ్యభిచారం దరిదాపుల తచ్చాడకండి. వ్యభిచారం అన్నది మహా చెడ్డ చేష్ట, మరెంతో చెడ్డ దారి. మనుషులో సహజంగా లైంగిక కోరికలు ఉంటాయి. ఆ లైంగిక కోరికలను ధర్మ సమ్మతంగా తీర్చుకోవడానికి నికాహ వ్యవస్థ ఉంది, వివాహం వ్యవస్థ ఉంది. ఎప్పుడైతే మనిషి నికాహ వ్యవస్థను కాదంటాడో అప్పుడు ఆ మనిషి వ్యభిచారి, వ్యభిచారానికి పాల్పడతాడు, అత్యాచారానికి పాల్పడతాడు, అక్రమ సంబంధాలకు ఒడిగడతాడు. సమాజంలో మనం ప్రతిరోజు చదువుతున్న వార్తల్లో, వింటున్న వార్తల్లో ఎక్కడ హత్య జరిగినా అందులో అధిక శాతం అక్రమ సంబంధాల వల్లే హత్యలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య అనే వార్తలు చదివాం. ప్రియురాలి కోసం భార్యను చంపిన భర్త అనే వార్తలు కూడా విన్నాం. చివరికి తల్లి, పిల్లలపై మమకారం చూపవలసిన తల్లి, పిల్లల కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసే తల్లి, ప్రియుడి కోసం పిల్లల్ని కూడా చంపినట్లు వార్తలు వచ్చాయి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తాలా వ్యభిచారం మహా చెడ్డ చేష్ట, మరింత చెడ్డ దారి. అందుకు మీరు ఈ వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి అని చెప్పాడు. వ్యభిచారానికి ప్రేరేపించే కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను నిషేధిస్తుంది ఇస్లాం ధర్మం చట్టం ద్వారా, శిక్షణ బోధనల ద్వారా, అలాగే సామూహిక వాతావరణ సంస్కరణ ద్వారా. ఇస్లాం బోధనల్లో పర్దా ఉంది. స్త్రీలు, మహిళలు తమ అందచందాలను ప్రదర్శిస్తూ బజారుల్లో విచ్చలవిడిగా తిరగకూడదు, ఇది ఇస్లామిక ఆజ్ఞ. అలాగే పరాయి మగవారిని ఇంటిలోకి రానివ్వకూడదు. భర్త లేనప్పుడు, తమ్ముడు లేనప్పుడు, కొడుకు లేనప్పుడు, మామ లేనప్పుడు, చిన్నాన్న లేనప్పుడు రానివ్వకూడదు, ఇస్లాం ఆజ్ఞ. స్త్రీ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు, ఎందుకంటే ఆమె మానాన్ని హరించే రాక్షసులు పొంచి ఉన్నారు, కామాంధులు పొంచి ఉన్నారు, అందుకు వెళ్ళకూడదు అంటుంది. ఏదేమైనా ఏ విషయాలైతే వ్యభిచారానికి ప్రేరణ ఉన్నాయో ఆ విషయాలను ఇస్లాం నిషేధించింది. ఆ విషయాలలో సారాయి, సంగీతం, నృత్యం, అలాగే చిత్రకళ, ఇవన్నీ వ్యభిచారానికి బంధుగణం, బంధువులు ఇవన్నీ వ్యభిచారానికి. అందుకే సారాయి నిషేధించింది. అలాగే ఇస్లాం ధర్మం వివాహానికి సులభతరం చేసింది, వ్యభిచారాన్ని నిషేధించింది. వ్యభిచారానికి కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలన్నింటినీ నిషేధించింది. కారుణ్య ప్రభువైన అల్లాహ్ మనందరికీ పరిశుద్ధమైన జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించాలని, పరిశుద్ధులుగా ఈ పవిత్ర మాసంలో శిక్షణ పొందే అవకాశం అల్లా మనకు కల్పించాడు. కనుక మనం ఈ రంజాను పవిత్ర మాసాన్ని అల్లాహ్ అనుగ్రహంగా భావించి పరిశుద్ధులుగా మనం మసులుకోవడానికి ప్రయత్నించాలి. అల్లాహ్ మనందరికీ సద్బుద్ధి ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.